ముత్యాల చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది బీజేపీకి వ్యతిరేకంగా? 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్? 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు 55 లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈరోజు 168 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఒక్క నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు. 14 మంది ప్రధానమంత్రులు 67 సంవత్సరాలు చేసిన అప్పు 55 లక్షల కోట్లు అయితే 10 సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే 2 రెట్ల పైన అప్పు చేసిండు. ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు? ఎందుకంటే 69 వేల కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెట్టి ఆయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు. ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసమైతే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు.